ఈరోజు రంగస్థలం మూవీ మేకర్స్ శ్రీ పద్మ ఫిలిమ్స్లో అమ్మ అనే చిత్రాన్ని తీయడం జరిగింది. ఈరోజు టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. అది మధుర ఆడియోలో ఉంటుంది. అలాగే అంతకుముందు మేము ఒక సాంగ్ని మధుర ఆడియోలోనే రిలీజ్ చేశాము. తెలుగు ప్రేక్షకులందరూ మధుర ఆడియోలో అమ్మహ అనే సాంగ్ని మీరు తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. నా మనసే నీదని, నీ మనసే నాదని ఒక రిలికల్ సాంగ్ని మేము మధుర ఆడియోలో రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మహ చిత్ర యూనిట్ టీజర్ను లాంచ్ చేయబోతున్నాము. ఈ అమ్మహ మూవీకి సంబంధించి మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి, కదా కో ప్రొడ్యూసర్ అవినాష్ జగటప్ గారికి, మా హీరో సుధాకర్ గారికి, అందరికీ నేను అజన్మంతో నేను రుణపడి ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. పిక్చర్ ఈజ్ కన్సీవ్డ్ వెరీ నైస్ అండి. టెరిఫిక్లీ కన్సీవ్ సినిమా. 100% మేము సక్సెస్ కొట్టబోతున్నాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కానీ, ఈ టీజర్ ఇంత బాగా రావడానికి కానీ మా ప్రొడ్యూసర్ గారి సహకారం మరో లేదు. అది టెక్నీషియన్స్ని కానివ్వండి, ఆర్టిస్టులను కానివ్వండి, స్క్రిప్ట్కి ఏది డిమాండ్ అయితే ఆయన ఇచ్చి అది ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కొత్త హీరో అయినప్పటికీ ఎక్కడ నన్ను డిస్టర్బ్ చేయకుండా, సో నేను అడిగిన దానికంటే ఇంకా ఎన్హాన్సల్గానే అతను యాక్టింగ్ అంతా ఉందండి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అలాగే మా హీరో గారి గురించి మెయిన్గా చెప్పుకోదలుస్తుందండి, ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి. సో ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన బాటలోనే ఎలాంటి ఎవరి అండ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కడిగా వచ్చి ఒక మెగాస్టార్గా ఎలా ఒక శిఖరంగా ఎదిగాడో, అంత గొప్ప వ్యక్తిని మొదటి నుంచి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని తనకు కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా తన ఒక్కడిగా ఎదుగుతూ తన తొలిసారిగా తన లైఫ్లో మొదటిగా ఒక అమ్ అహా అనే సినిమాని హలో అతను హీరోగా చేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్స్ అందరూ శ్రీనివాసరావు గారు అయితే, అవినాష్ గారు అయితే సపోర్ట్ చేశారు. సో అంత పెద్ద హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొదటిసారిగా హీరోగా చేయబోతున్నటువంటి అతను, సో ప్రతి సినిమా బిగినింగ్కి ముందు ఒక దేవుడి శ్లోకం కానివ్వండి, లేకపోతే ఓ దేవుడి గురించి ఒక నాలుగు మంచి మాటలు కావాలి, దేవుడికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ వేసుకొని ఆ తర్వాత అతను ఆ దేవుడి బ్లెస్సింగ్స్ లాగా ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవ్వడం రన్ అవుతుంది. అలాగే మా హీరో గారు కూడా ఈ టీజర్కి ముందు కూడా దేవుడి ప్లేస్లో మెగాస్టార్ గారిని చూసుకుంటూ, మెగాస్టార్ చెప్పిన నాలుగు మాటలు గుర్తు చేసుకుంటూ, మెగాస్టార్ బొమ్మను చూసుకుంటూ ఆ తర్వాత తన టీజర్ను అటాచ్ చేసుకొని టీజర్ను రిలీజ్ చేసుకుంటున్నారండి. దానికి ప్రొడ్యూసర్ సహకారం కూడా మరవలేంది. సో దానికి నేను వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఆ చిరంజీవి గారు లాగే మా హీరో గారు కూడా సో సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని, తన ఫస్ట్ అటెంప్ట్ అమ్మహాన సినిమా సక్సెస్, టెరిఫిక్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారికి, కో ప్రొడ్యూసర్ మా అవినాష్ గారికి, మా హీరో సుధాకర్ రెడ్డి గారికి నేను నా సిన్సియర్ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రంగస్థలం మూవీ మేకర్స్ అలాగే శ్రీ పద్మ ఫిలిమ్స్ మీద తీవ్రమైన అమ్మహ అనే చిత్రంలో నుంచి టీజర్ను ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ టీజర్ చాలా చాలా బాగా వచ్చింది. దీనికి డైరెక్టర్ శ్యామ్ మండ్లా అండి. ఇతను చాలా చక్కగా అందంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. అలాగే ఈ సినిమాకి కెమెరామెన్ శవణం శివారెడ్డి గారు, అలాగే మ్యూజిక్ వచ్చేసరికి సందీప్. ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా వర్క్ చేశారండి. అందరి టెక్నీషియన్స్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది అంత టీం సహకారంతో ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమా డిటిఎస్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇది మొత్తం టీం సహకారంతో మేము చేయటం జరిగింది. అలాగే సుధాకర్ ఫస్ట్ సినిమా అయినా సరే ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నటించిన లావణ్య కావచ్చు, ఇంకో హీరోయిన్ శిరీష, రామరాజు గారు, రాజశ్రీ నాయర్ గారు, రవిప్రకాష్ గారు, ఈ నటీనటులందరూ మా సినిమాకి చాలా అద్భుతంగా కోఆపరేట్ చేశారండి. వీళ్ళని చాలా చక్కగా నటింప చేసుకున్నారు మన శ్యామ్ గారు. అలాగే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ అవినాష్ గారండి, అలాగే లైన్ ప్రొడ్యూసర్ పళనిస్వామి గారు. వీరందరి సహకారంతో ఈరోజు ఈ సినిమాని సెన్సార్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి.
సినిమా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అమ్మహ చిత్ర బృందం ఈ రోజు ఒక క్విజ్ కాంటాక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నామండి.